మాచర్ల నియోజకవర్గం ముట్టుకూరు గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం సచివాలయాన్ని ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడులో భాగంగా అభివృద్ధి పరిచారు. అన్ని వసతులు సమకూర్చి 2 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్యశాల గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అమ్మఒడి వచ్చింది, 40 సంవత్సరాలకు వచ్చినాయి, పింఛన్ వచ్చింది, మాకు అన్ని మేలే చేసింది జగన్ రెడ్డి. జగన్ ఇద్దరు కలిస్తే బాగుంటుంది మాకు, మా లేబర్ వరకు. ఎందుకని లేబర్ అంటే అంత అభిమానం. రైతు చంద్రబాబు నాయుడు చేయలేడట, జగన్ వచ్చినే మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అంటున్నాడు, ఇక్కడ బ్రహ్మారెడ్డి అంటున్నాడు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మార్పు తీసుకొస్తే మొత్తం బాగా చేస్తాం అంటున్నారు. వైఎస్ఆర్ ఉన్న కాడ నుంచే ఆయన గెలిస్తేనే 15 సంవత్సరాలు చేయనివాడు, 5 సంవత్సరాలకైనా గెలిచినాకనే ఆయన చేయలేదంటే ఎట్ నమ్ముతాం? అన్ని వైఎస్ఆర్ ఉంటేనే జగన్ అన్న ఉంటేనే మేలు జరుగుతుంది, లేబర్కి కానీ అట్టాడు కులానికైనా కానీ. చంద్రబాబుకి కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. అవకాశం ఇస్తే ఇంకా గందరగోళమే. నాకు 40 సంవత్సరాలు డబ్బులు వచ్చినాయి, మా ఆయనకు పింఛన్ వచ్చింది, మరి కన్ను కూడా ఆపరేషన్ చేయించుకున్నాయి ప్రభుత్వంలో, మాకు బాగానే ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డే బాగుంటుంది సీఎంగా. మాకు జగన్ అన్న ప్రభుత్వంలో మాకు అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి, మా అత్తకి 18,000 డబ్బులు వస్తున్నాయి. మాకు జగన్ అన్న ప్రభుత్వంలో చాలా మేలు జరిగాయి. మాకు ఇంటి పట్టా కూడా వచ్చింది రీసెంట్గా. ఏం మేలు చేస్తాడు చంద్రబాబు నాయుడు? మాకు జగన్ అన్నే మేలు చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్ని వద్దంటున్నాడు, వాలంటీర్ని తీసేసిండ్రు. ఇప్పుడు ఇప్పుడు సచివాలయం దగ్గర పోయి పెన్షన్ తీసుకుంటారు, అంత తెప్పలు పడుతున్నారు, అంతమంది ముసలిలు చనిపోతున్నారు. ఇంటి వద్దకే వచ్చి పొద్దున్నే లేపి మరీ పెన్షన్ ఇస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వమే కావాలి, నెక్స్ట్ కూడా మాకు సీఎం జగన్ అన్నే కావాలి. మా ఇళ్లలో ఏ ఫంక్షన్ ఉన్నా కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా కుటుంబ సభ్యుల్లాగా వచ్చి మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయతంగా పలకరించి విందు చేసి మరీ వెళ్తాడండి. అంత ప్రేమగా ఉంటాడు మాతో. మాకు నెక్స్ట్ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి. అమ్మఒడి వచ్చింది, మా ముసలానికి పెన్షన్ వస్తుంది, మమ్మకి రైతు భరోసా పడుతుంది, పొదుపు డబ్బులు వాడాలకు వచ్చి బాగానే ఉంది. పిల్లలు రామకృష్ణారెడ్డి గెలిస్తే బాగుంటుంది. మాకు ఈ రోడ్డు నీటి సమస్య కానీ రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. ఈయన వచ్చినాక ఎమ్మెల్యే గారు మాకు 70 లక్షలు పెట్టి చర్చి కట్టించారు, మా అది కాక 50 లక్షలు పెట్టి స్థలం ఇప్పించాడు. దానికి కూడా శాంతం చేసి రేపు ప్రభుత్వం వస్తే కట్టిస్తానని ఆమోదించాడు. ఈ ప్రభుత్వం మాకు బాగుంది, రౌడీ పాలన అయిద్దండి, శాంతి ఆడైద్దండి. ఆయన రాకూడదు, వస్తే రామకృష్ణారెడ్డి వస్తే రేపు పొద్దున బాగుంటుంది అధికారంగా. ఎందుకు? మంచి చేస్తాడు కాబట్టి అందరితో ఉంటాడు అమేకంగా. రేపు ఏ కార్యక్రమం చిన్న కార్యక్రమం అయినా వస్తాడు, అందరితో అనుకూలంగా ఉంటాడు. ఎరుగు చూసావండి అతన్ని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఏమి ఇలా దొంగ హామీలిచ్చి దొంగ పరిమాణాలు చేయాలని సొత్తుడు. జగన్మోహన్ అట్ట కాదు, ఏదైనా హామీ ఇస్తే అది చేయకుండా నెరవేర్చే బాధ్యత తీసుకొని ఆ మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకుండా చేస్తాడు. ఉంటేనే బాగా జరుగుతుంది. పెన్షన్లు కానీ ఏదైనా వారంటీలు కానీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. పెన్షన్లు అయినా బాగా అభివృద్ధి బాగా జరుగుతుంది. అభివృద్ధిలో ఉండాలంటే అందరూ సోమంగా జగన్ అన్నే సోతుడు, చంద్రబాబు చూడు. మాకు హెచ్ఈలు అయినందుకు మాకు ఒక మంచి స్థానంలో పార్లమెంట్లో కూర్చోబెట్టాడు నందగా సురేష్ని. మాకు సురేష్ మేకపాటి సురేష్ యాత్ర, ఆమె కూడా వంశాఖ వచ్చాడు. ఈ ప్రభుత్వమే మాకు ఎస్సీలుగా ఏ నామినేట్ పోస్టులు అయినా సరే మాకు ఇచ్చారు. అదేవిధంగా మాకు రామకృష్ణారెడ్డి గారు కూడా ఆ జగనన్న చేసినట్టే ఈయన కూడా చేస్తుండు. కాబట్టి మళ్ళీ ఏమి సీఎం గారిని గెలిపించుకొని ఇక్కడ మాచల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగానే గెలిపించుకుంటాం. గ్రామంలో వచ్చేసి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి జరిగింది? మా గ్రామంలోన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, 2 ట్యాంకులకి వాటర్ లైన్ పైప్ లైను, నాడు నేడు పనులు, 2 బల్లల్లో నాడు నేడు పనులు, మరి ఇది పెద్ద హాస్పిటల్ ఒక 2 కోట్లు పెట్టి హాస్పిటల్, మా ఊళ్ళో బాగానే జరిగింది అభివృద్ధి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎన్ని సంవత్సరం నుంచి అయిన అభివృద్ధి కూడా వాళ్ళకంటే డబల్ చేసినాం మనం. అంటే గతంలో ఇప్పటికీ ఏంటి తేడా ఏంటి?
ఇప్పుడు గతంలో ఇప్పుడు వాళ్ళు తెలియజేశామని చెప్పుకోవటం కానీ అసలు తేడా ఇప్పుడే బాగుంది. ఎందుకంటే ఈ రైతు భరోసా కేంద్రం సచివాలయం ఉండబట్టి ప్రతిది కూడా ఇటుకొచ్చి తీసుకోవటం, నేను ఒక్కరోజు పెన్షన్ లేకపోతే ముసలోళ్ళు అవ్వలు తాత ఎంత బాధపడ్డా చెప్పి అన్ని అన్ని ఇప్పుడు బ్రహ్మాండం ఇప్పుడు ఇప్పుడే బాగుంది. అప్పటికంటే ఎవరైనా ఊళ్ళో ఎక్కడైనా సరే చూసారు కండి, ఓసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఊళ్ళో ఎట్లుంది ఏంది అని ఆయన కనుక్కో చదువుతుంది ప్రతి వాళ్ళని కనుక్కో ప్రతిసారి కూడా. కాకపోతే వాళ్ళు మేము సిమెంట్ రోడ్డు పోతే సిమెంట్ రోడ్డు పోతే సిమెంట్ రోడ్డు 2 కోట్లు పోతే మనం 4 కోట్ల రూపాయలు పని చేయించాం ఈ ఊళ్ళో ముట్కుల్లో. 2 సచివాలయం, రైతు భరోసా కేంద్రం, 2 ట్యాంకుల వాటర్ లైను, మరి నాడు నేడు ఆ బల్లో ఈ బల్లో హాస్పిటల్ 2 కోట్లు బ్రహ్మాండం జరిగింది అభివృద్ధి పనులు. వాళ్ళు అందుకే ఇప్పుడు అభివృద్ధి మీద ఏం చేయట్లే వాళ్ళు, కాకపోతే ఆడ జగన్ కేసులు పెట్టిండు అది చేసిండు ఇది చేసిండు అది దాని మీదనే కదా చెప్పేది అభివృద్ధి మీరు ఏం చేసినారనే మాట వాళ్ళకి తొరకాల. మరి ఇప్పుడు పోయిన ఈ క్రాప్ మా ఊరికి 2 కోట్లు వచ్చింది ఏ గవర్నమెంట్ లేదా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి 10 మందికి 15 మందికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు అడుగుకొనుకోండి. మారెడ్డి గారు ఏమంటున్నారంటే మార్పు రావాలి, ఇక్కడ అరాచకం జరుగుతుంది, నేను వస్తే శాంతి పరిపాలన చేస్తా అంటున్నాడు, దానికి మీరేమంటారు? అరాజక పరిపాలన అంటే ఇక్కడ ఓర్ని కొట్టినరు ఓర్ని చంపినరు లేకుంటే ఏం జరిగింది చెప్పమని ఒక్క దెబ్బ 7 కొని చెప్పింది వాళ్ళు. ఇక్కడ ఆయన ఏమైనా సంపటానికి పోయినా ఎమ్మెల్యే గారిని పొడవటానికి పోయినా వాళ్ళ అబ్బాయి పోయినా సరే ఊళ్ళో చిన్న చిన్న తగాదులు తాగుబోతులు కొట్టుకునే దానికి పొడుచుకునే దానికి ఇవ్వడం చేయలేడు. ఇంకంతకంటే అరాజకం ఆడ జరిగింది మా చూపి మనం. ఒక్కసారి బ్రహ్మారెడ్డి గారికి అవకాశం ఇస్తే ఏమైద్ది? బ్రహ్మారెడ్డికి అవకాశం ఇస్తే ఏముండదు, అసలు అవకాశం ఇయ్యరు కూడా. ఎస్సీ ఎస్టీ బీసీలు మరి ఓసీలలో కూడా చాలా మంది మొత్తం సన్న చిన్న కులాలు మొత్తం కూడా ఇటే ఉండే కానీ కాకపోతే ఇప్పుడు వాళ్ళే అంటారు ఆడపోయింది ఎడపోయింది అంటారు. అంటే ఇప్పుడే ఇప్పుడే జరిగింది. ఇంతకుముందు కోడల శివప్రసాద్ వాళ్ళు మేడుకొండూరు మండలంలో ఎంపీటీసీలు గెలిచింది ఎవరు? అంబటరాంబాబు గెలిచి తెలుసు. తన్ని ఓడదెంగి అంబటరాంబాబులను ముస్తాఫాని తన్ని ఓడదెంగలేదు వాళ్ళు. అంటే అంతకంటే దుర్మార్గం కాదు. ఇప్పుడు ఏంది సాలుగా మా ఊరుంది సంవత్సరం 2 సంవత్సరాల వైసీపీకి ఇచ్చాను 2.5 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చాను ఏడా అవినీతి జరిగింది చెప్పు దాని గురించి. మన ఎమ్మెల్యే అయితే మా ఊళ్ళో 200 మంది పేర్లు పెట్టుకెళ్తున్నాడు. ఎస్టీలకి ఎస్సీలకి ఎవరికైనా సరే ఆయన పోతే పేర్లు పెట్టుకెళ్తున్నాడు. ఆయన చేయని పని ఏదో చూపి మనం ఊరికైనా సరే ఆయన పోతే నువ్వు చిన్న పెద్ద లేదు ఊరు నేను బుధన్ సీరియస్ పిలిచి చూస్తున్నాను. రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎప్పుడు మార్చల్లో ఉంటాడు. ఒకవేళ మార్చల్లో ఆయన లేకపోయినా వాళ్ళ తమ్ముడు ఉంటాడు. ఏ టైంలో పోయినా కానీ ఇప్పుడు పోయినా కానీ వాళ్ళు ఉంటారు మనసులో ఉంటారు. ఇంకొక ఊరు పోదాం హైదరాబాద్లో ఇల్లు కట్టుకుని ఉందాం మెడ్రాసు ఇల్లు కట్టుకుందాం ఒక ఆలోచన అనేది ఎప్పుడు ఉండదు. వాళ్ళు ఇటుకూరు జనాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకే ఓట్లు ఏమంటారు ఈ ఊళ్ళో అది జరిగింది ఇది జరిగింది అంటే ఇంకా దానికి చేసేది ఏమంటారు చెప్పు. ఇంతకంటే మంచివాడిని మార్చి నోచుకోవడం ఎప్పుడు చూడాల. అయినా ఇప్పుడు ఇప్పుడు కాదుగా 25-30 సంవత్సరాలు వాళ్ళ కింద ఉందిగా ఇల్లు వాళ్ళ బాబాయ్ కంచి వాళ్ళ పెద్ద కంచి పిన్నెల వాళ్ళ కింద ఉందిగా చెప్పు. అవినీతి చేసి వాళ్ళు అక్రమాలు చేస్తే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఒకసారి కాదుగా వాళ్ళ బాబాయ్ తోటే బద్దు కదా ఎప్పుడైనా మన మార్చి నోచుకోవడానికి ఒక్క ఎమ్మెల్యే ఒక 5 సంవత్సరాలు చేస్తే 2 సార్లు లేవు ఉండరు కదా ఇప్పుడు 4 సార్లు వాళ్ళ బాబాయ్ కూడా ఒకసారిగా. కాపులకి ఏ ప్రభుత్వం మేలు చేసింది, వైసీపీనా టీడీపీనా? వైసీపీ చేసిందండి. ఎందుకు? ఎందుకు కాపు నేతలు ప్రతి వాళ్ళ కాపు నేతలు వచ్చింది వాళ్ళు వైసీపీగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కాపు కార్పొరేషన్ లోన్లు ఉండి ఒక్కొక్క ఇంటో 3 తీసుకున్నారు. దీంట్లో అటు తీసుకోవటానికి కదా బట్టన్ నొక్కి తెచ్చేది కదా దీంట్లో అవినీతి ఏముంది? అప్పుడేంది కాపు కార్పొరేషన్ లోన్లు వస్తే వాళ్ళు నాకు తిరిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇద్దరు ముగ్గురే పెట్టుకున్నారు. ఇప్పుడు అదే ఉంటే చెప్పమను అదేం లేదు కదా మా సీఎం గారు బట్టన్ నొక్కి ఇటుకు రావటం 2 దినం లేదు కదా అది జరిగింది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంటున్నారు కాపులంతా నా వైపే ఉన్నారు నేను పార్టీ పెట్టిందే వాళ్ళ సంక్షేమం కోసం అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటే 1-2 సంవత్సరాలు కనుక వస్తే కాపులు ఉండేవాళ్ళు 20 సీట్లు ఎప్పుడైతే ఇచ్చారో కాపులు మొత్తం పక్క దింగేసి పోయిన వెళ్ళిపోయారు. కాపులు ఏం లేదు వీరికి చెప్పుకోవటం కానీ కాపులు ఎక్కడ తూర్పుగోదావరి జిల్లా కానీ చూసుకోమను ఏడ కాదు ఏడంటే కాపులు తక్కువ లేవుంది ఆ నుంచి చూసుకోమను ఎంతమంది కాపులు ఉంటాయనమాట ఎందుకంటే పద్మనాభాల హరిరామ్ జాగేపాల వాళ్ళు కనుకుంటే ఒక రకంగా ఉండేది వాళ్ళు లేరు కదా వాళ్ళు లేకుండా ఈ సీఎం ఎత్తా అని నాకు 50 సీట్లు 40 సీట్లు అని అండవు అంటే ఆయన తిత్తిన సీట్లు 22 సీట్లు 24 సీట్లు అయితే దాంట్లో 3 బీజేపీలకు వచ్చింది. మళ్ళీ తెలుగుదేశంలో ఒకటి వచ్చిన వాళ్ళకి ఇస్తాను కానీ నేను సపరేట్గా ఉన్నా ఫస్ట్ నుంచి పార్టీ పెట్టి కానీ పెంచి పోసిన వాళ్ళకి వీలేదు కదా. సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అయితే రామకృష్ణారెడ్డి. మమ్మల్ని కాదు ఎవరు ఓటర్స్ ఊరి కాడికి వెళ్ళిపోయి ఆడవాళ్ళ కాడికి వెళ్ళి మొగోళ్ళ కాడికి ఊరి కాడికి వెళ్ళిపోయి బట్టన్ నొక్కి తిన్నారు డబ్బులు వచ్చినాయి అయ్యే మా చేతుల్లో నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతే సగం తీసుకొని సగం ఇచ్చేవాళ్ళు
అట్టగాదు కదా, బట్టలు నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. మన్నాళ్ళకి వెళ్ళాలి ఊరు ఊరు నుంచి. ఈ సచివాలయాలు ఇక్కడ కట్టిన తర్వాత ఏ పని మర్చి ఎవరు పోయినా కూడా 3 నిమిషాల పని అవుతుంది, ఇంటికి వచ్చేస్తాం. మన్నాలంటే పొద్దుగురు పని మానుకొని పోయి అన్ని చూసుకొని రావాలి. ఇప్పుడు అట్లేదు కదా, ఎస్మెంట్ వాళ్ళైనా ఇక్కడికే పోవటం, అన్ని ఏ పనులు ఉన్నా ఇక్కడే జరిగిపోవాలి, ఇబ్బందే లేదు. అసలు ఇదే బాగున్నదని అందరూ అనుకునేది, అదే జరిగేది. ఎమ్మెల్యే గారితో గడప గడప తిరిగినాం, రానోళ్ళు అంటూ లేరు. ఏదన్నా తేడా పడ్డదాన్ని కూడా మళ్ళీ పలాన్ని ఈ రకంగా చేసుకోండి, ఆ రకంగా చేస్తే మీకు కూడా వచ్చింది, చదువుకున్న పిల్లలు ఉన్నా ఏదన్నా ఉన్నా దాని ద్వారా వాళ్ళు పడపోతే శాంతి ఏమంటాం. 15 సంవత్సరాలు చేసిన ఆయన, ఆయన ఏం చేసింది 1 సంవత్సరం ఈ 5 ఏళ్ళు ఒక పీరియడ్ చేసింది. ఇప్పుడు శాంతి అడిగేది ఏంది, అంతముందే ఇవన్నీ చేసి ఈ వారంటీలు ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేస్తే అశాంతి అడగాల్సిన పనే ఉంది. ఆయన్నే చూసేవాళ్ళు, మానం ఉంది, ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ వచ్చేది కూడా ఆడ వచ్చేది జగన్మోహన్ రెడ్డి. గతంలో స్కూల్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి? గతంలో స్కూల్లో అయితే వచ్చేసి 10th క్లాసు మన 5వ తరగతి 6వ తరగతి స్కూల్ ఒకటి ఉంది. అక్కడ నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి స్కూల్ దాకా ఒకటి ఉంది మాకు. అయితే నాడు నేడు ఫస్ట్ వచ్చింది జగన్ గెలిచిన తర్వాత. 5వ తరగతి దాకా వచ్చే స్కూల్కి వచ్చేసి 50 లక్షల గ్రాంట్ వచ్చింది. 50 లక్షల గ్రాంట్కి ఆ స్కూల్ మెయింటెనెన్స్ కావాలిగా, పిల్లల బాత్రూమ్స్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, కింద ఫ్లోరింగ్ కానీ, రూములు మార్పులు కానీ మొత్తం జమానం చేసుకున్నాం, అవి బాగున్నాయి. మళ్ళీ 10th క్లాస్కి వచ్చేసి 1.6 కోటి గ్రాంట్ వచ్చింది. 1.6 కోట్లలో 12 రూములు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కానీ 12 రూములు శాంక్షన్ అయినాయి. అప్పుడు కట్టిన 12 రూములు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అప్పుడు ఎన్టీ రామారావు కాంచి కట్టినే 12 రూములు. ఇప్పుడు జగన్ నాడు నేడు పెట్టినా 12 రూములు వచ్చాయి. 12 రూముల్లో 6 ఫ్లోర్లు 6 రూములు స్లాబ్ వేసాం. 6 రూములు ప్లాస్టిక్ జరుగుతూనే ఉంది, మొత్తం మాకు డబ్బులు పడుతూనే ఉన్నాయి, మేము చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు పడుతూనే ఉంది, ట్యాప్లు ఆల్రెడీ ఇచ్చాము, అందరికి ఇచ్చాము. చదువుపూర్వకంగా ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి కాంచి ఫస్ట్లో ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు 6వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదివిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చదువు మట్టుకు నెంబర్ వన్ చెప్తున్నారు. జగనన్న వచ్చినాక బాగుంది స్కూల్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ. పిల్లలకి ఫుడ్ సెక్షన్, గోరు ముద్ద కాంచి, చిక్కీలు కానీ, మధ్యాహ్నం రాగి జావ కానీ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. రాగి జావ ఉదయం 11:30 రాగి జావ పోస్తారు స్కూల్లో హాజరు కాగానే. మధ్యాహ్నం వాళ్ళకి ఈ మెనూలో ఏదైతే ఫుడ్ రాసిందారో ఆ రోజు ఆ ఫుడ్ కంపల్సరీగా వాళ్ళకి అందిస్తున్నారు స్కూల్లో. పిల్లలు 570 మంది ఉన్నారు స్కూల్లో. 570 మందిలో ఒక కంప్లీట్ లేదు, ఏమీ లేదు, నెంబర్ వన్ స్కూల్లో రన్నింగ్ అవుతుంది. ఓకే, అది చెప్పండి, గత ప్రభుత్వంలో ఎలా ఉండేది మీ గ్రామం, ఇప్పుడు ఎలా ఉంది? నెంబర్ వన్ ఉంది. ఇప్పుడు అభివృద్ధి కానీ ఏదైనా, ఇప్పుడు ఈ గడప గడప ప్రచారం అనేది ఎమ్మెల్యే గారు మన ఊరు రావటం, ప్రతిదీ మనకి మన సమస్య ఏందని తెలుసుకోవటం ఇది ఫస్ట్ టైం. ఎన్నాళ్ళ నుంచి గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఇలాగ లేదు. ప్రతిదీ మన ఇంటికి వచ్చి మీకు ఏం రాలేదు, ఏం వచ్చింది, మీకు ఎంత వచ్చింది, మీకు ఎందుకు రాలేదు, దేనివల్ల ఆగిపోయింది అని తెలుసుకోవటం, మన గురించి ఏదైనా మన సంక్షేమ పథకం కానీ మనకి అభివృద్ధి కానీ మీకు ఏం కావాలా, ఊళ్ళో వాటర్ ఉందా, ఊర్లు వేయటం కానీ, మంచినీళ్ళు ఏ బజారుకు లేవు కానీ, అన్నీ ప్రతిదీ మనల్ని ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా అడగటం. చిన్నది కూడా ఒక ఫంక్షన్ ఉన్నదంటే మనం ఎమ్మటే ఇంటి మీద చేయగానే ఆ పలాను ముట్టుకూరులో ఫంక్షన్ ఉంది మనం వెళ్ళాలి, ఆయన లేకపోయినా వాళ్ళ తమ్ముడిని పంపించడం కానీ, ఇదే విధంగా మన సీఎం గారు కూడా అలాగనే. సీఎం గారు మంచిగా నాకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, వర్గం లేదు, ప్రతి పేదవాడైనోడికి ఏ కులవాడైనా సరే, మనకి ఏ కులవాడికైనా సరే ఆయన హరుడు అయితే ఇచ్చేయండి. మీరు టీడీపీ అని లేదు, జనసేన అని లేదు, బీజేపీ అని లేదు, ప్రతిది ఏదైనా సరే ఆయన ఆయనకి అర్హుడైతే ఇచ్చేయండి. అది ఒకవేళ అరుడు దేనివల్ల ఆగిపోతే మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఇచ్చే బాధ్యత నాదని మన సీఎం గారు కూడా చెబుతూనే ఉండు. అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చెందలేదు, సైకో జగను, సైకో జగన్ అంటే, సైకో జగన్ అంటే ఎంతమంది లబ్ధి పొందేవాళ్ళనండి? 5 కోట్ల జనాభా మంది పైసలరా. అభివృద్ధి చెందిన వాళ్ళైతే ప్రతి వాళ్ళు చీకొట్టేళ్ళు కదండి. ఆయన జగన్ బ్రహ్మదరం పడుతున్నారు, అటు ఎందుకు పడుతున్నారు, ఒక మంచితనం ఉండబట్టే పడుతున్నారు. అదే నువ్వు చేసిన అభివృద్ధి ఏదో జనానికి చూపించి చేతులు ఎత్తమంటున్నాడు జగన్. నీలో నిజాయితీ ఉంటే
నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నువ్వు నీలో అభివృద్ధి ఉంటే ఏదో చూపించి చేయొచ్చు చూపించమంటుండు. నువ్వేది చూపించు, నిజం చూపించు అంటుండు. నువ్వు సైకో జగన్, సైకో జగన్ అంటే ఏందండి? సైకో జగన్ అంటే నిన్ను ఎప్పుడో చంపే చూడనండి, నిన్ను పవన్ కళ్యాణ్ ఒకరోజు చంపేస్తాడు. సైకో జగన్ కాదు, ఆయన దేవుడి బిడ్డండి. ఒక పార్థం చేసుకుని బయలుదేరిండే కాడా అప్పు దొంగ, దొంగతనం చేసేవాడు కాదండి ఆయన. ఊకలేనివాడు కాదు, గుడ్డకలేనివాడు కాదండి, నిజాతిపరుడు. ప్రజలు కావాలని ఆయన బయలుదేరిండండి, ప్రజలు కావాలని బయలుదేరిండు. చూడండి, బ్రహ్మరథం పడతారు జనం, ఎండకు కూడా తలంచడం లేదు. ఏంది ఒక అన్నానికి తలంచడం లేదు. పిల్లలు, నా పిల్లలు ఉండరే, నా పిల్లలు ఏమవుతారేమని వాళ్ళు కూడా పిల్లలు భుజాలు ఎత్తుకొని ఎండకు ఎత్తుకుంటారు. ఎందుకంటే ఆయన ఒక మంచి చేసిండు కాబట్టి. ఇక్కడ హాస్పిటల్ ఉందంటే మా ఊర్లో 2 కోట్లు పెట్టి కట్టించారండి. దుర్గి మండలంలో కూడా లేదు ఈ హాస్పిటల్. ఎన్ని గదులు ఉన్నాయో మాకు తెలుసు. ఎక్కడ పట్టిన అభివృద్ధి ఉంది? ఇద్దరు డాక్టర్లు అండి, ఎంబీబీఎస్ డాక్టర్లు ఇద్దరున్నారు. నర్సులు కానీ ఆయలు కానీ ప్రతిరోజు సంతకం పెట్టి అభివృద్ధి చేస్తారు. ఇక్కడ రాబోయే కాలానికి కూడా కానుపులు ఇక్కడ డెలివర్ చేయాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఇప్పుడు చూడండి, నైట్ 7 పోండి నర్సులు ఉంటారు. పల్లెటూరే కదా, తాళాలు వేసేసి పోవచ్చు కదా, నెల జీతాలే కదా, జగన్ చూస్తున్నాను అనుకోవచ్చు. 7 పోండి ఇద్దరుంటారు కాకు రాసుకొని, ఏదన్నా జరగడం జరుగుద్దో ఏమో. ఇంత హాస్పిటల్ కట్టించారండి, అభివృద్ధి చెందలేదంటే ఎందుకు చెందలేదు అభివృద్ధి? అభివృద్ధి అటువరకు నువ్వేం చేసినవండి అభివృద్ధి? పలాదాన్ని చూపించమంటుండు ఆయన. నువ్వు ఓటు అడగాలంటే పలాని చేసిన మంచి చేసినానని అడుగు అని అంటుండు. అది నిప్పు నిజానికి లాంటిదండి, నిజము నిద్రపోదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మంచి ఎప్పుడైనా బతుకుద్ది, చెడు ఎప్పుడైనా చచ్చిపోద్ది. ఇది నిజం నిప్పు లాంటిది. తెలిసేది జగను ఏడ